గుడ్ మార్నింగ్ ఫోర్డ్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ఏషియన్ మార్కెట్స్లో ఈ మార్నింగ్ కొంత మిక్స్డ్ ట్రెండ్స్ కనిపిస్తున్నాయి. లాస్ట్ నైట్ యుఎస్ మార్కెట్స్ భారీ నష్టాలతో ముగిశాయి. ఈ మధ్య కాలంలో చూసిన వన్ ఆఫ్ ది బిగ్గర్ ఫాల్స్ అని చెప్పుకోవచ్చు. రెండు ప్రధాన కారణాలు, ఒకటి అక్కడ ఫిస్కల్ స్టిమ్యులస్ సంబంధించి నెలకొన్న ఒక ప్రతిష్టంభన, ఒక స్టాండ్ ఆఫ్ అంటాం, అలాగే స్పైక్ ఇన్ కోవిడ్ కేసెస్, సర్జ్ ఇన్ కోవిడ్ కేసెస్. అంటే అక్కడ ప్రతిరోజు యుఎస్లో యూరోప్లో రెండు ఖండాల్లో కూడా లాస్ట్ వన్ వీక్గా కోవిడ్ కొత్త కేసులు చాలా చాలా ఉధృతంగా వస్తున్నాయి. సో రోజుకి అమెరికాలో అయితే సుమారుగా 68,000 పైగా కొత్త కేసులు అమెరికా దేశవ్యాప్తంగా వస్తూ ఉన్నాయి సగటున. అలాగే యూరోప్లోని ఇదే పరిస్థితి. స్పెయిన్, ఇటలీలో మళ్ళీ ఆల్మోస్ట్ లాక్డౌన్ కండిషన్స్, ఇంతకుముందు ఏవైతే లాక్డౌన్ కండిషన్స్ చూసామో అవన్నీ ఇప్పుడు మళ్ళీ స్పెయిన్, ఇటలీలో విధించడం జరిగింది. సో చాలా, అండ్ మూడో ఫ్యాక్టర్ ఎలాగో ఉండే ఉంది, అమెరికన్ అధ్యక్ష పదవికి ముందు ఉండే ఒక నెర్వస్నెస్. నవంబర్ 4th, మనకు నవంబర్ 3rd ఎలక్షన్, 4th రిజల్ట్ వస్తుంది అని అనుకుంటే మనకు ఈ మధ్యకాలంలో 7 ట్రేడింగ్ సెషన్స్ ఉన్నాయి. సో 7 ట్రేడింగ్ సెషన్స్ కూడా ఇలాగే మనకు వీక్గా, వొలటైల్గా ఈ రెండు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అండ్ చాలా చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ సమయంలో అట్లీస్ట్ ఫర్ ది నెక్స్ట్ 1 వీక్ టు 15 డేస్ క్యాపిటల్ ప్రిజర్వేషన్. సో ఫ్రెష్ క్యాపిటల్ కమిట్ చేస్తున్నప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని చేయండి. అండ్ ఏమాత్రం హడావుడి పనికిరాదు. పాత ప్రైస్ లెవెల్స్ చూసి ఇప్పటి ప్రైస్ లెవెల్స్ని కంపేర్ చేసి మాత్రం దయచేసి కొనుక్కోవద్దు. ఇది గమనించాల్సిన అవసరం. ఆఫ్కోర్స్ నిన్న చాలా షార్ట్స్ ఏర్పడి ఉంటాయి, ఫామ్ అయి ఉంటాయి. అయితే ఆ షార్ట్ కవరింగ్ ర్యాలీ అనేది వస్తుందా? ఎస్ఎక్స్ నిఫ్టీ అయితే ఒక మైల్డ్లీ పాజిటివ్ ఓపెనింగ్ని ఇండికేట్ చేస్తుంది. కానీ ఇవాళ కూడా నిన్నట్లాగానే చాలా వొలటైల్గా ఉండబోతుంది మార్కెట్. అండ్ చాలా స్పష్టంగా ఐడెంటిఫై చేయండి, ఎక్కడైనా వాల్యూ ఉందా, ఎక్కడైనా ఆపర్చునిటీ ఉందా. ఇంతకుముందు కొనలేనివి కొనుక్కోవడానికి కొంత ఆపర్చునిటీని ఇస్తున్నాయి కొన్ని కౌంటర్స్, బట్ ఏ ప్రైస్ లెవెల్ దగ్గర మనం కొంటున్నాం, ఇది చాలా జాగ్రత్తగా గమనించాల్సిన అంశం. డోంట్ చేజ్ ది స్టాక్స్. కిందకు వస్తున్నప్పుడు కొంచెం రానివ్వండి, ఏమీ ఇబ్బంది ఏం లేదు, మళ్ళీ పెరిగినప్పుడు కూడా కొనుక్కోవచ్చు. అండ్ ఎందుకంటే యుఎస్, యూరోప్లో ఒకవేళ నిజంగానే కోవిడ్ కేసెస్ మరింతగా పెరిగితే ఇది ఒక గ్లోబల్ డౌన్ టర్న్కి సంకేతంగా తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఇంతకుముందు అఫ్కోర్స్ చాలా బేరిష్ సినారియోస్ని మార్కెట్స్ టెస్ట్ చేశాయి, రీటెస్ట్ చేశాయి, లిక్విడిటీ కారణంగా పెరిగాయి. ఈసారి కూడా లిక్విడిటీ వస్తుందా రాదు, ఎందుకంటే ఇప్పుడు స్టిమ్యులస్ సంబంధించి అక్కడ నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. మరొక వారం రోజుల్లో ఎలక్షన్ పెట్టుకొని దాని మీద నిర్ణయం తీసుకోలేకపోవటం అనేది మార్కెట్స్ని కలవరపరుస్తున్న అంశం. సో ఈ లిక్విడిటీకి ఏదన్నా ఒక విఘాతం ఏర్పడుతుందా, లేకపోతే ఇప్పుడు మనం చూస్తున్న ఈ నేరో మార్కెట్ ఏదైతే ఉందో, ఒక రేంజ్ బౌండ్ మార్కెట్ ఏదైతే ఉందో, ఇది ఎంతకాలం కొనసాగుతుంది, ఇలాంటి ప్రశ్నలు చాలా ఉన్నాయి ఇప్పుడు మనకున్న పరిస్థితుల్లో. అండ్ ఇప్పటిదాకా లీడ్ చేసిన స్టాక్స్ లైక్ రిలయన్స్ ఇండస్ట్రీస్ ఫర్ ఇన్స్టాన్స్, నిన్న చూస్తే మనం చాలా వీక్గా 3900 crores డెలివరీ బేస్డ్ సెల్లింగ్ జరిగింది కౌంటర్లో, 4% డౌన్. ఎందుకంటే మనకు మూడు గుర్రాలు మార్కెట్స్ని లాస్ట్ సే 4 to 5 మంత్స్లో పైకి తీసుకెళ్ళినవి ఏమిటి, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఒకవైపు, ఐటీ అండ్ ఫార్మా. సో ఈ మూడు లీడ్ చేసిన సెక్టర్స్, లీడ్ చేసిన రేస్ గుర్రాలు. సో ఇప్పుడు అవి వెనక్కి కొద్దిగా అక్కడ పగ్గం కళ్ళెం వేసినట్లుగా ఉండి వెనక్కి కూడా వస్తున్న దాఖలాలు కనిపిస్తున్నాయి. కోఫోర్జ్ నేను చూసాం మనం ఎంత ఒక స్ట్రాంగ్ సెల్లింగ్ అనేది, ఈవెన్ ప్రమోటర్స్ కూడా కొంత స్టేక్ అమ్మారన్న వార్తలు వచ్చాయి. సో ఇలాంటివి మనకు ఇటువంటి మార్కెట్స్లో కలవరపరిచే అంశాలు. పానిక్ కావాల్సిన అవసరం లేదు అలా అని చెప్పేసి, కానీ అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. అందరూ కూడా చాలా బుల్లిష్గా అయిపోయి ఉన్న సమయం కాబట్టి ప్రాఫిట్స్ కూడా ఎవరు ఎక్కువ బుక్ చేసుకుని ఉంటారని నేను అనుకోను. సో అందరూ ఇంకా పెరగనిద్దాం, ఇంకొంచెం పెరిగిన తర్వాత అమ్మేద్దాం ఇలాంటి ఆలోచనతో ఉన్న సమయంలో సడన్గా మనం అటు లార్జ్ క్యాప్స్లోనూ ఇటు మిడ్ స్మాల్ క్యాప్స్లో కూడా మనం సెల్లింగ్ అనేది నిన్న గమనించాం. ఓన్లీ టైమ్ కెన్ టెల్ అస్, బట్ అందరూ కూడా కేర్ఫుల్గా ఉండండి, క్యాపిటల్ని ప్రిజర్వ్ చేసుకోవడానికి మీ సాయశక్తిలో ప్రయత్నించండి. నెలలిస్తో మాట్లాడదాం. గుడ్ మార్నింగ్ కుటుంబరావు గారు. గుడ్ మార్నింగ్ అండి వసంత్ గారు. సో మనం రకరకాల అన్సర్టెంటీస్ కనిపిస్తున్నాయి, ఓవైపు స్టిమ్యులస్కి సంబంధించి, కోవిడ్ కేసెస్ సంబంధించి, ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ సంబంధించి, సో మార్కెట్స్లో వస్తున్న సెల్లింగ్. సో ఒకవేళ షార్ట్ కవరింగ్ ర్యాలీస్ లాంటివి వస్తాయనుకున్నా, లేకపోతే ఫ్రెష్ బయింగ్ ఈ లోవర్ లెవెల్స్లో వస్తుంది అనుకున్నా కూడా ఇక్కడ కొనుగోళ్ళకి సరైన సమయమేనా?
ఈ కరెంట్ వొలటిలిటీ మాత్రం ఎక్స్పెక్టెడ్ వొలటిలిటీ అండి. ఇందులో సర్ప్రైజింగ్ ఏం లేదు. మనం రిపీటెడ్ గా చెప్తున్నాం, యుఎస్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ అని పెద్ద ఈవెంట్ ముందున్నప్పుడు ఈ వొలటిలిటీ ఎక్స్పెక్ట్ చేయాలి అని చెప్పేసాను. ఎందుకంటే గ్లోబల్ మార్కెట్స్ అన్ని కూడా ప్రభావితం అవుతుంది ఆ ఎలక్షన్ రిజల్ట్ తోట అనమాట. అందుకని చెప్పేసి నవంబర్ ఫస్ట్ వీక్ ఎండింగ్ వరకు కూడా ఈ వొలటిలిటీ కంటిన్యూ అవుతుంది. అయితే బయింగ్ అంటారా, డెఫినెట్లీ వాల్యూ ఉన్న స్టాక్స్ ఎప్పుడైనా సరే పికప్ చేసుకోవచ్చు, కానీ ట్రాంచెస్ అనమాట. ఎందుకంటే అబ్సల్యూట్ బాటం మనం గెస్ట్ చేయలేము. కొన్ని వాల్యూ ఉన్న స్టాక్స్ ఇప్పుడు కరెక్షన్ ఏదైతే మొదలవుతుందో అందులో రివర్సల్ కూడా అంతే క్విక్ గా వస్తుంది మార్కెట్స్ స్టెబిలైజ్ అవగానే. కాబట్టి అనమాట బయింగ్ ఆపర్చునిటీ అనేది అనమాట డిక్లైన్స్, షార్ప్ డిక్లైన్స్ ఇండివిజువల్ స్టాక్స్ లో 20% 30% కరెక్షన్ ఎంత వచ్చింది అనేది చూసుకుని బాటం ఫిషింగ్ చేయటంలో మాత్రం తప్పు లేదని చెప్పేసి అంటా నేను. బట్ ఇది రిపీటెడ్ గా మనం చెప్తున్నాం కూడా, చేసి చేయొద్దు అని చెప్పేసి అదే మీరు కూడా ఇందాక చెప్పడం జరిగింది. ఎందుకంటే ఏ స్టాక్ కూడా చేసి చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం అనుకున్న ప్రైస్ పాయింట్ వచ్చినప్పుడే కొనాలి. అదే విధంగా ఎక్సెసివ్ గ్రీడీనెస్ వెళ్లకుండా ఇంత పర్సంటేజ్ ప్రాఫిట్ వస్తే ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేసుకుందాం, కొన్ని షేర్స్ అని ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవాలని చెప్పేసి కూడా మన వెబినార్స్ టైం అప్పటి నుంచి కూడా చెప్తున్నాం. ఎఫ్ఓసి పాలసీ పెట్టుకోండి సో దట్ ఇలాంటి వొలటిలిటీ వచ్చినప్పుడు కూడా చేతిలో క్యాష్ ఉంటుంది ఇన్వెస్ట్ చేయడానికి. ఎఫ్ఓసి చేసుకోకుండా ఎప్పుడు ఫుల్ ఇన్వెస్టర్ ఉంటే కనుక ఇట్లాంటి షార్ప్ కరెక్షన్స్ వచ్చినప్పుడు ఇన్వెస్ట్ చేసే ఆపర్చునిటీకి డబ్బులు కూడా ఉండవు అనమాట మనకి. అయితే ఇష్యూస్ పక్కన పెడితే నిన్న డెఫినెట్లీ మార్కెట్ లో అనమాట బోత్ మెటల్స్ బాగా కరెక్ట్ అవటం మనం చూసాం స్టాక్స్ అనమాట. సెక్టార్స్ వైజ్ కూడా అనమాట నిన్న చాలా షార్ప్ కరెక్షన్స్ చూసాం, ఎస్పెషల్లీ ఆటో ప్యాక్ లోను మెటల్స్ లోను. టూ వీలర్ ప్యాక్లు అయితే దాదాపు 7%, హీరో మోటార్, బజాజ్ ఆటో ఇలాంటి అన్ని పట్టం కూడా చూసాం. మెటల్స్ లో టాటా స్టీల్ అవనండి, జేఎస్డబ్ల్యూ అన్ని కూడా అనమాట కరెక్ట్ అయినాయి. అయితే నిన్న మెయిన్ ఇండెక్స్ ని బాగా డ్రాక్ చేసింది కూడా, ఎందుకంటే ఇండెక్స్ ని ఎక్కువ ప్రభావితం చేసే స్టాక్ రిలయన్స్ దాదాపు 4% పట్టం చూసాం. అండ్ రిపీటెడ్ గా చెప్తున్నాం, రిలయన్స్ కూడా కాస్త వీక్నెస్ కనిపిస్తోంది. 2000 కిందకి వెళ్తుంది, 1900 టెస్ట్ చేయొచ్చు, క్లోజర్ టు 1900 వచ్చినప్పుడే పార్షల్ పేడ్ అది కూడా, సో దట్ ఇన్వెస్ట్మెంట్ తక్కువ అవుతుంది కాబట్టి పార్ట్లీ పేడ్ రిలయన్స్ తీసుకోమని చెప్పేసి కూడా అడ్వైజ్ ఇవ్వడం జరిగింది మనం. కాబట్టి ఈ మార్కెట్ లో పేషెన్స్ అనేది మేజర్ యాటిట్యూడ్ ఉండాలండి, ఎందుకంటే ఇన్వెస్టర్స్ కి. అదర్వైజ్ ఈ వొలటిలిటీని తట్టుకోకుండా ఎప్పటికప్పుడు యావరేజింగ్ చేసుకోవటం కానీ ఇలాంటివి చేస్తే మాత్రం నష్టాలు చవిచూడటం ఖాయం. డెఫినెట్లీ కోవిడ్ కేసెస్ మన కంట్రీలో తగ్గుతున్నాయి, కానీ యూరప్, యుఎస్ లో బాగా పెరుగుతున్నాయి. కాబట్టి ఆ ఫియర్స్ ప్రపంచవ్యాప్తంగా కూడా ఉన్నాయి. అయితే మన దగ్గర ఫెస్టివల్ సీజన్ అయిన తర్వాత రిపీట్ అవుతుందా, కేసులు పెరుగుతాయా అనేది అబ్జర్వ్ చేయాల్సి వస్తుంది. యాజ్ టిల్ దెన్ మాత్రం డెఫినెట్లీ ఎకానమీ కాస్త ఇంప్రూవ్ అవుతోంది. అండ్ దివాళీ లోపల ఒక స్టిమ్యులస్ ప్యాకేజ్ ఇంకోసారి ఇస్తారు కేంద్ర ప్రభుత్వం అని చెప్పేసి ఆశలు కూడా ఉన్నాయి. అండ్ మోర్ ఓవర్ ఒక మన భారతదేశం వరకు వస్తే ఇంకో ఎలక్షన్ కూడా ఇంపాక్ట్ కావచ్చు, బీహార్ అసెంబ్లీ ఎలక్షన్స్. బీహార్ అసెంబ్లీ ఎలక్షన్స్ ఈజీగా ఎన్డీఏ గెలిస్తే ప్రాబ్లం లేదు, బట్ చాలా టఫ్ గా నేరోగా ఉండి ఆర్ ఈవెన్ హంగ్ వచ్చిందంటే మాత్రం డెఫినెట్లీ మార్కెట్స్ డిసప్పాయింట్ అయ్యే పాసిబిలిటీ ఉంటుంది. అండ్ వన్ మేజర్ ఈవెంట్ నేను ఏదైతే ఉందో, ఫ్యూచర్ గ్రూప్ అమెజాన్ ది లీగల్ ప్రాబ్లం ఏదైతే ఉందో అది ఇప్పుడు తెర మీద ఎక్కువ డిస్కషన్స్ అవుతున్నాయి. ఢిల్లీ కోర్టులో అవుట్కమ్ ఏది వస్తుంది అనేది కూడా మార్కెట్స్ వాచ్ చేస్తాయి. ఆల్ ఇన్ ఆల్ కంగారు పడాల్సిన మార్కెట్ లేదు, అదేవిధంగా అగ్రెసివ్ గా కొనాల్సిన మార్కెట్ కూడా కాదు. వాల్యూ ఉన్న స్టాక్స్ లోనే స్లోలీ డిప్ చేయమని చెప్పేసి అని అంటాను. షార్ట్ కవరింగ్ ర్యాలీస్ అంటూ వస్తే కనుక టిల్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ అయ్యే వరకు యూఎస్డి సస్టైన్ కావు, కాబట్టి ఆ బల్జెస్ వచ్చినప్పుడు షార్ట్స్ కూడా అటెంప్ట్ చేయొచ్చు విత్ టైట్ స్టాప్ లాస్. రైట్. సో గుడ్ మార్నింగ్ బాలగారు. గుడ్ మార్నింగ్ వసంత్ గారు. సో నిన్న మార్నింగ్ అనుకున్నాం మనం, ఉన్నారా బాలగారు లైన్ లో? కట్ అయిందా కాల్? ఉన్నానండి, చెప్పండి. ఓకే రైట్. సో నేను మార్నింగ్ అనుకున్నాం మనం కరెక్షన్ అనేది రాబోతోంది, కేర్ఫుల్గా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి అని అనుకోవడం జరిగింది. అండ్ ఇప్పుడు వస్తున్న డిక్లైన్స్, మనం చూస్తున్న డిక్లైన్స్ కొద్దిగా కంగారు పెట్టే విధంగానే ఉన్నాయి ఇన్వెస్టర్స్ని. ఏం జరుగుతుందో అనే ఒక ఆదుర్ద కనిపిస్తోంది. సో ఏం చేయాలి ఇన్వెస్టర్స్ ఈ సమయంలో? యా అంటే బేసికలీ ఇది బిహేవియర్లు అనే ఎప్పుడు మనం చెప్తుంటాం కాబట్టి కంగారు పడవలసిన అవసరం ఏమీ లేదండి. కరెక్షన్స్ ఆర్ నార్మల్, ఫెరోషియస్ అండ్ విషియస్ కరెక్షన్స్ ఉంటాయని కూడా రెగ్యులర్లీ మనం అందరం కూడా చెప్తూనే ఉంటాం. సో అటువంటప్పుడు వీ షుడ్ యూజ్ దోస్ ఆపర్చునిటీస్ టు బై. అంటే ఒకటేసారి కాకుండా ఇందాక కుటుంబరావు అంటే మనం పదే పదే ప్రతిసారి ఇదే చెప్తున్నాం అండి, స్టాగర్డ్ బైయింగ్ ఆర్ మేబీ ఎస్ఐపి మోడ్ లో వెళ్ళచ్చు. బట్
డెఫినెట్లీ మార్కెట్ లో ఆందోళన పడాల్సిన అవసరం లేదు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ ఎవర్ అవుట్కమ్ అమెరికన్ ఎలక్షన్ నెంబర్ వన్ ఎందుకంటే ఇప్పటిదాకా మనకు హోటల్స్ హావ్ బీన్ అవుట్ స్టాండింగ్ అనే చెప్పాలండి నాట్ ఈవెన్ గుడ్ అంటే ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే సో ఈ కారణం వలన ఇన్ మై ఒపీనియన్ మార్కెట్ లో ఎనీ కరెక్షన్ షుడ్ బి యూజ్ టు బై బట్ క్వాలిటీ ఆఫ్ స్టాక్ అనేది మాత్రం తప్పకుండా మీరు ఇందాక పదే పదే కూడా మెన్షన్ చేసినట్టు ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అండి ఎందుకంటే క్వాలిటీ స్టాక్స్ మనం కొన్న తర్వాత స్వల్పంగా పడ్డా దేర్ క్యాన్ బి అ 5-10% కరెక్షన్ మనం కొన్న తర్వాత బట్ నథింగ్ టు వరీ అండి భయపడి అమ్మాల్సిన అవసరం లేదు అదే పెన్నీ స్టాక్స్ లాంటి దాంట్లో మనం పొజిషన్ తీసుకుంటే మాత్రం డెఫినెట్లీ ఇట్ మే టేక్ ఇయర్స్ టు గెట్ బ్యాక్ ద ప్రైస్ ఆల్సో అందుకని ఎవ్రీ కరెక్షన్ షుడ్ బి యూజ్ టు బై బట్ మేజర్ ఈవెంట్ ఉంది కాబట్టి ఐ థింక్ ఇట్స్ బెటర్ టు బి అ లిటిల్ బిట్ ఆన్ ద కాషియస్ సైడ్ రాదర్ దాన్ అగ్రెసివ్లీ బై అనే చెప్తున్నాను ఓకే మన కార్యక్రమంలో ఎక్కువగా మనం బై అనే చెప్తాం ఎప్పుడు సెల్ అని చెప్పాం ఇది అమ్మేసుకొని బయటకు వెళ్ళిపోండి మార్కెట్లోంచి వెళ్ళిపోండి అని ఎవరు చెప్పరు మన అనలిస్టులో అందరూ ఎక్కువగా బుల్లిష్గానే ఉండే లాట్ అందరం ఇక్కడ జాయిన్ అయ్యాం కాబట్టి బట్ అమ్ముకుంటూనే ఉండాలి మార్కెట్స్లో అప్పుడప్పుడు ప్రాఫిట్స్ ఎక్కడ అమ్ముకోవాలి కరెక్ట్గా ఇక్కడ అమ్మేసుకోండి మొత్తం 100% అని చెప్పడం కష్టం ఎలా అయితే మొత్తం డబ్బులు ఇక్కడే పెట్టండి కొనేసేయండి అని చెప్పడం ఎలా అయితే కష్టం సో ఎక్కడ మీకు సాటిస్ఫాక్టరీ ప్రాఫిట్ మార్జిన్స్ కనిపిస్తున్నాయో సే 15% గెయిన్స్ 20% గెయిన్స్ 25% గెయిన్స్ ఒక్కొక్కసారి అదృష్టం బాగుంటే 100% గెయిన్స్ వచ్చిన స్టాక్స్ కూడా ఉంటాయి మన పోర్ట్ఫోలియోలో ఎప్పుడు అప్పుడప్పుడు అదృష్టం కలిసి వచ్చినప్పుడు టైం బాగున్నప్పుడు సో అటువంటి సమయాల్లో కొంతమేరకు ప్రాఫిట్ బుక్ చేసుకోండి దట్ ఈజ్ ఆల్వేస్ ది బెస్ట్ స్ట్రాటజీ అండి అంతేగాని అలాగే వాటిని మోస్తూ ఉంటే ఒక్కొక్కసారి సంథింగ్ సడన్లీ గోస్ రాంగ్ అండ్ అక్కడ నుంచి మా స్టాక్ వెనక్కి తిరగడం ప్రారంభమవుతుంది ఎక్కడ అమ్ముకోవాలో అర్థం కాదు ఆ సమయంలో కూడా పాత రేట్లు గుర్తు వస్తుంటాయి పైన మనం చూసిన లెవెల్స్ సో మళ్ళీ ఆ రేట్ రాకపోతుందని ఎదురు చూస్తాం ఇలా చాలా రకరకాల సినారియోస్ మన మార్కెట్స్లో చూస్తూ ఉంటాం కాబట్టి అందుకనే పదే పదే మార్కెట్స్లో ప్రాఫిట్స్ బుక్ చేసుకోండి ప్రాఫిట్స్ బుక్ చేసుకోండి అని ఒక మంత్రంలాగా జపించడానికి కారణం అదే చిన్న బ్రేక్ బ్రేక్ తర్వాత రాజేంద్ర గారితో మాట్లాడదాం ఫోర్డ్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి పునఃస్వాగతం గుడ్ మార్నింగ్ రాజేంద్ర గారు మార్నింగ్ వచ్చింది గారు సో మనం లార్జ్ క్యాప్స్ అండ్ ఈక్వల్లీ మిడ్ క్యాప్స్లో నిన్న ఒక హ్యూజ్ సెల్ ఆఫ్ అనేది గమనించాం సో ఏమైనా షార్ట్ కవరింగ్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయా ఎస్పెషల్లీ ఇన్ స్టాక్స్ లైక్ రిలయన్స్ ఇండస్ట్రీస్ ఐ థింక్ మనకి నిఫ్టీ పరంగా చూస్తే కనుక ప్రాబబ్లీ 20-day మూవింగ్ యావరేజ్ ఉదయం చెప్పడం జరిగిందండి ఆ లెవెల్ లో కొనొచ్చు అని విచ్ వాజ్ 11,735 సో దట్ కంటిన్యూస్ టు హోల్డ్ అండ్ 660 కింద స్టాప్ లాస్ అనేది కంపల్సరీగా పెట్టుకోవాలి అండ్ ఇండివిజువల్ స్టాక్స్ విషయానికి వస్తే కనుక రిలయన్స్ లో నిన్న ఒక మంచి బ్రేక్ డౌన్ రావటం చూసాం సో నా ఉద్దేశంలో 2044 అనేది ఒక కీ సపోర్ట్ అది బ్రీచ్ అయింది ఇన్ కేస్ ఈ రోజు కనుక ఆ లెవెల్ కిందనే క్లోజ్ అయింది అంటే కనుక రిలయన్స్ లో ఒక చిన్న డౌన్ ట్రెండ్ కొనసాగే ఛాన్స్ ఉంది డౌన్ ట్రెండ్ అనేది 1970 నుంచి 1960 దాకా కూడా రావచ్చు సో రిలయన్స్ లో ఎవరైనా కొనదర్చుకున్న వాళ్ళు ఉన్నారు అంటే కనుక 2067 అబోవ్ క్లోజ్ అవుతేనే నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీ వచ్చే ఛాన్స్ ఉంటుంది సో రిలయన్స్ ని ఈ స్టేజ్ లో లాంగ్ పొజిషన్స్ అవాయిడ్ చేయాలి బట్ షార్టింగ్ కూడా చేయకూడదు ఎందుకంటే రిస్క్ టు రివార్డ్ అంత ఫేవరబుల్ గా ఈ స్టేజ్ లో లేదు అండ్ కొన్ని సెక్టర్స్ లో ప్రాబబ్లీ మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ 20-day మూవింగ్ యావరేజ్ కి రావటం చూస్తున్నాం సో ఆ స్టాక్స్ ని మనం పిక్ చేయొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ టీసీఎస్ సో స్టాక్ మనం చూస్తే కనుక 2850 నుంచి ఆల్మోస్ట్ 2660 దాకా రావటం చూసాం సో 2664 అనేది 20-day మూవింగ్ యావరేజ్ అక్కడ పిక్ చేసుకోవచ్చు సిమిలర్లీ డాక్టర్ రెడ్డిస్ కానీ టీవీస్ కానీ ఇలాంటి టైంలో ఫ్రంట్ లైన్ లో ఉంటే మార్జిన్ ఆఫ్ కంఫర్ట్ ఎక్కువ ఉంటుంది ఎందుకంటే నెక్స్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ లో ఎలక్షన్ ఉంది కాబట్టి వాలటాలిటీ అనేది ఎక్కువ ఉంటుంది ఫ్రంట్ లైన్ స్టాక్స్ 5-10% పడినా కూడా కంఫర్ట్ అనేది ఉంటుంది సెకండ్ ప్రైస్ పాయింట్ లో కూడా కొనొచ్చు బట్ మిడ్ క్యాప్స్ లో వీ షుడ్ బి లిటిల్ కేర్ఫుల్ ఈ స్టేజ్ లో బట్ అగైన్ ప్రాపర్టీ స్టాక్స్ లో దేర్ వాస్ సమ్ గుడ్ బయింగ్ లాస్ట్ 1 week లో సో గోద్రేజ్ ప్రాపర్టీస్ ఆల్మోస్ట్ 835 నుంచి 1064 దాకా పెరగటం చేసాం సో ఈ స్టాక్ లో అట్లీస్ట్ 30% రిట్రేస్ అవుతాయంటే 938-950 వస్తే కనుక లాంగ్ పొజిషన్స్ గోద్రేజ్ ప్రాపర్టీస్ లో క్రియేట్ చేసుకోవచ్చు ఓకే అండి కాలర్స్ అలాగే మెయిలర్స్ కూడా వెయిట్ చేస్తున్నారు ఐ థింక్ దేర్ ఇస్ ఎ కాల్ ఫస్ట్ ఒక కాల్ తీసుకుందాం మనం హలో నమస్తే వసంత గారు నమస్తే అండి నమస్తే అండి మీ పేరండి పవన్ కుమార్ ఏలూరు నుంచి అండి పవన్ అడగండి పవన్ సార్ గోవా కార్పన్ 250 హోల్డింగ్స్ ఉన్నాయండి అలాగే టెండింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కూడా 300 హోల్డింగ్స్ ఉన్నాయండి
గుజరాత్ అల్కలీస్ ఒకటి కొనాలని యాడ్ చేసుకోవాలనుకుంటున్నానండి. రైట్, రెండు స్టాక్స్ గురించి కార్పొరేషన్ కుటుంబరావు గారు ఎటువంటి అడ్వైస్ ఇస్తారు ఈ రెండు స్టాక్స్ సంబంధించి? వీక్ గానే ఉందండి. పిఎస్యు స్టాక్ అర్లియర్ డిస్ఇన్వెస్ట్మెంట్ అన్నారు, తర్వాత పోస్ట్ పోన్ అయింది. దాదాపు హై దగ్గర నుంచి సగానికి సగం వచ్చేసింది అనమాట. 246 దగ్గర అక్కడ ట్రేడ్ అవుతుంది స్టాక్. ఇక్కడ నుంచి కూడా రికవరీ అంత సిగ్నిఫికెంట్ గా అయితే కనపట్టలేదండి. బట్ ఓన్లీ థింగ్ అడ్వాంటేజ్ ఏంటంటే పిఎస్యు స్పెండింగ్ పెరుగుతుందని అంటున్నారు. పెరుగుతుందని అంటే కనుక పోర్ట్స్ యాక్టివిటీ కూడా ఇంప్రూవ్ అవ్వాలంటే డ్రెడ్జింగ్ యాక్టివిటీ కూడా పెంచాలి. కాబట్టి ఆ ఒక్కటి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెరిగితే స్టాక్ ఇంప్రూవ్ అవుతుంది. ఆల్రెడీ కొన్నింటే హోల్డ్ చేయమంటాను, కొనకుండా ఉంటే కనుక యాస్ ఆఫ్ నౌ అయితే అవాయిడ్ చేయమంటాను. గుజరాత్ గోవా కార్బన్ కూడా మొన్న రిజల్ట్స్ వచ్చేసింది ఆల్రెడీ సెకండ్ క్వార్టర్, అనుకున్నంత బ్యాడ్ గా అయితే రాలేదు కానీ టర్న్ ఓవర్ పెరిగింది, కానీ ప్రాఫిటబిలిటీ కూడా సిగ్నిఫికెంట్ గా పెరగల. యాస్ ఆఫ్ నౌ గోవా కార్బన్ కూడా అవాయిడ్ చేయమంటానండి, ఫ్రెష్ గా బయింగ్ అయితే చేయొద్దంటాను. రైట్, మరొక కాల్ తీసుకుందాం. హలో, ఓకే, మెయిల్స్ తీసుకుందాం. రఘురామయ్య మెయిల్ పంపించారు, ఆయన జేకే టైర్స్ అలాగే నిపాన్ ఏఎంసీ. జేకే టైర్స్ 104లో, నిపాన్ ఏఎంసీ 327లో కొన్నారు. ఈ రెండు హోల్డ్ చేయొచ్చా, యాడ్ చేయొచ్చా, ఆమేసుకోవచ్చా? రాజేంద్ర గారు, నిపాన్ ఏఎంసీ ప్రాబ్లీ యూ కెన్ హోల్డ్ అండి ఈ స్టేజ్ లో. రీజన్ ఏంటంటే ఏఎంసీస్ కొద్ది కరెక్ట్ అయినప్పటికీ ఐ థింక్ బాటమ్ అవుట్ అయితే అయిపోయింది స్టాక్ లో, సో డెఫినెట్లీ హోల్డ్ అని చెప్తాను. టైర్ స్పేస్ లో దేర్ ఇస్ సమ్ గుడ్ ఇంట్రెస్ట్ అండి. లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ లో చూస్తే కనుక 4-5 డేస్ లో స్టాక్స్ బాగా పెరిగాయి. సో 60 నుంచి 75 దాకా జేకే టైర్ పెరగటం చూసాం మనం. బట్ దీనికి 86 అండ్ 85 మధ్యలో ఒక కీ రెసిస్టెన్స్ ఉంది. సో ఇన్ కేస్ 85-90 వస్తే కనుక స్వల్ప నష్టాలున్నా ఈ స్టాక్ ని లాస్ బుక్ చేసి మేబీ బెటర్ పర్ఫార్మింగ్ స్టాక్స్ లైక్ స్పెషాలిటీ కెమికల్స్ ఇలాంటి వాటిలోకి వెళ్తే ఐ థింక్ ఈ కెన్ మేక్ బెటర్ మనీ అని నా ఉద్దేశం. రైట్, మరొక కాలర్ లైన్ లో ఉన్నారు. హలో, హలో, యా, మీ పేరండి? సార్ రవి అండి. గుడ్ మార్నింగ్ అండి, నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. మార్నింగ్, అడగండి రవి. సార్, ఐఓఎల్ కెమికల్ అండ్ ఫార్మా, లారెన్స్ ల్యాబ్స్, శాంతి గేట్ ప్రజెంట్ మార్కెట్ లో ప్రజెంట్ రేట్ లో లాంగ్ టర్మ్ కోసం ఇన్వెస్ట్ చేయొచ్చా సార్? రైట్, ఐఓఎల్ కెమికల్స్, శాంతి గేర్ అండ్ లావపులా. లారెన్స్ ల్యాబ్స్ సార్. లారెన్స్ ల్యాబ్స్, ఓకే. రైట్, బాలా గారు ఏంటి మూడు ఇక్కడ ఫ్రెష్ పొజిషన్స్ తీసుకోవచ్చా? లేదండి, ఐ థింక్ హీ షుడ్ వెయిట్ టిల్ ద కంప్లీట్ రిజల్ట్ సీజన్ ఈజ్ ఓవర్. ఐఓఎల్ కెమికల్స్ అఫ్ కోర్స్ ఐబుప్రోఫెన్ కి సంబంధించిన ఇంటర్మీడియట్ లో దే ఆర్ వన్ ఆఫ్ ద లీడర్స్ ఇన్ ద వరల్డ్, నాట్ ఓన్లీ ఇన్ ఇండియా. అండ్ కానీ చాలా షార్ప్ గా పెరిగిన స్టాక్ అండి లాస్ట్ 1-1.5 ఇయర్ తీసుకుంటే. సో బేసికలీ ఇట్స్ ఏ కమోడిటైజ్డ్ కెమికల్, అందుకని స్టాక్ పరంగా బాగా పెరిగింది కాబట్టి వెయిట్ ఫర్ కరెక్షన్. లారెన్స్ ల్యాబ్ డెఫినెట్లీ మనకి ఈ క్వార్టర్ రిజల్ట్స్ చూసిన తర్వాతనే షుడ్ టేక్ ఎంట్రీ అండి. హై నుంచి కొద్దిగా కరెక్ట్ అండి, దో కరెక్షన్ ఎక్కువ కాకపోయినా కానీ ఐ థింక్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత తీసుకోకండి. శాంతి గేర్ లాస్ట్ 5-6 ఇయర్స్ దే హావ్ నాట్ ఏబుల్ టు ప్రూవ్ ఫండమెంటల్ వర్కింగ్ అండి, కంపెనీ వర్కింగ్. దో ఇట్స్ ఎ గుడ్ కంపెనీ, అందులో డౌట్ లేదు, బట్ ఐ థింక్ హీ షుడ్ అవాయిడ్ ఇట్ కరెంట్లీ. లారెన్స్ ల్యాబ్స్ ఆఫ్టర్ రిజల్ట్స్ హీ కెన్ స్టార్ట్ బైయింగ్. చాలా మంది లారెన్స్ ల్యాబ్స్ గురించి ఈవెన్ మెయిల్స్ కూడా మనకు చాలా అందాయి. ఇంకా తినబోతూ రుచులు అడగటం ఎందుకు, ఇంకొక 2 రోజుల్లో రిజల్ట్ వస్తుంది కాబట్టి రిజల్ట్ చూసిన తర్వాత దెన్ యూ కెన్ టేక్ ఏ ఫ్రెష్ కాల్ వెదర్ టు హోల్డ్ ఇట్ ఆర్ బుక్ ప్రాఫిట్స్ ఆర్ బై ఫ్రెష్. ఇలాంటి డెసిషన్స్ మరొక 2 రోజుల తర్వాత తీసుకోవడం మంచిది. హెరిటేజ్ ఫుడ్స్ గురించి అడుగుతున్నారు సులోచన. 100 షేర్స్ 960లో కొన్నారట, ఐ థింక్ చాలా కాలం క్రితం కొని ఉంటారు. కుటుంబరావు, ఏంటి హెరిటేజ్ ఫుడ్స్ పరిస్థితి ఏంటి? అంటే వాళ్ళు చెప్పిన ప్రైస్ లాంగ్ బ్యాక్ కొన్నదండి, ఈ మధ్య వచ్చిన ప్రైస్ అయితే కాదు అది. బట్ డెఫినెట్లీ యాజ్ ఆఫ్ నో కంపెనీ ఈస్ డూయింగ్ వెరీ వెల్. ఎందుకంటే డైరీ ఇండస్ట్రీ కూడా ఓవరాల్ గా ఇప్పుడు కోవిడ్ వచ్చిన తర్వాత ప్రోటీన్ డెలివరీ త్రూ డైరీ ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు దాన్ మీట్. దాంతో ఆల్ డైరీ కంపెనీస్ ఆర్ రిపోర్టింగ్ బెటర్ సేల్స్. ఇది కూడా హెరిటేజ్ ఆల్సో ఈస్ గోయింగ్ టు రిపోర్ట్ ఎ గుడ్ క్వార్టర్. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు కంపెనీకి కాస్త ఫండ్స్ కూడా ఫ్రీ అవుతున్నాయి, ఎందుకంటే ఫ్యూచర్ రిటైల్ షేర్స్ నుంచి కాస్త ఎగ్జిట్ అవుతున్నారు కాబట్టి ఇట్ విల్ బి అన్ అడిషనల్ ఇన్కమ్ ఆల్సో ఫర్ ద కంపెనీ. హోల్డ్ అంటానండి. ఒకసారి పూర్తి విశ్లేషణ కోసం profitevertrade.in లో నిన్న మనం ఒక మంచి విశ్లేషణాత్మక వ్యాసాన్ని ఇవ్వడం జరిగింది ఈ కంపెనీకి సంబంధించి. యూ కెన్ ఆల్సో హ్యావ్ ఎ లుక్ ఎట్ ఇట్. జోత్స్న శ్రీ అడుగుతున్నారు, ఫార్మా, ఐటీ, ఎఫ్ఎంసీజీ ఈ మూడు వీటిలో 3 నెలల కోసం థిమాటిక్ మ్యూచువల్ ఫండ్ దాన్ని రికమెండ్ చేయమంటున్నారు. ఇలా 3 నెలలకి 2 నెలలకి మ్యూచువల్ ఫండ్స్ అందులోను మీరు ఏదైనా స్టాక్లో అడిగితే సరే ఎంతో కొంత చెప్పగలుగుతాం షార్ట్ టర్మ్ ట్రెండ్ ఎలా ఉందనేది.
సో మీ థీమాటిక్ మ్యూచువల్ ఫండ్లో 3 నెలల కోసం ఏదన్నా చెప్పనంటే అంత నైపుణ్యం నేర్పు మాకు లేవండి, దయచేసి క్షమించండి. తర్వాత ఐటీసీ గురించి అడుగుతున్నారు, షార్ట్ టర్మ్ మూవ్ ఎలా ఉండబోతుంది? చంద్రహాస్ ఈ స్పేస్ లో టోటల్లీ అండర్ పర్ఫార్మ్ చేస్తున్న స్టాక్ అండి. సో ఓన్లీ హోప్ ఏంటంటే స్టాక్ లాస్ట్ 3 మంత్స్ లో 207 నుంచి 163 దాకా కరెక్ట్ అవుట్ అని చూసాం. కరెంట్లీ అరౌండ్ 168 ఉంది. సో నా ఉద్దేశంలో సైడ్ వేస్ ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. నా 158 నుంచి 176 రేంజ్ లో ట్రేడ్ అయ్యే ఛాన్స్ షార్ట్ టర్మ్ లో ఐటీసీ కనిపిస్తుంది. ఓకే, మంచిర్యాల నుంచి కిషోర్ కుమార్, జేబీ కెమికల్స్ ఆర్ బాలాజీ అమైన్స్, ఈ రెండింటిలో లాంగ్ టర్మ్ కోసం ఏది బెటర్ స్టాక్ అవుతుంది? అండి, ఎందుకంటే డెఫినెట్లీ జేబీ కెమికల్స్ లో ఇప్పుడేంటంటే ప్రైవేట్ ఈక్విటీ ప్లేయర్స్ స్టేక్ తీసేసుకున్నారు, కంపెనీస్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. బాలాజీ ఎంఐన్స్ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్. ఎంఐన్స్ స్పేస్ లో ఉన్నదే రెండు కంపెనీలు, ఆల్కల్ ఎంఐన్స్, ఇటు బాలాజీ ఎంఐన్స్ అన్నమాట. చాయిసెస్ ఇస్తాండి, రెండిట్లో కొంచెం కొంచెం కూడా బై చేయొచ్చు. రెండు మంచి కంపెనీలు కాబట్టి ఈక్వల్లీ స్ప్రెడ్ చేయండి. భారతీ ఎయిర్టెల్ ఎంట్రీ లెవెల్స్ చెప్పమంటున్నారు మోహన్ రావు. రాజేంద్ర గారు, భారతీ ఎయిర్టెల్ చూస్తే ప్రాబ్లీ బాటమ్ అవుట్ అయినట్టు కనిపిస్తుంది అండి. చార్ట్స్ పరంగా చూస్తే కనుక మొన్న 394 ఏదైతే వచ్చిందో దట్ షుడ్ బి ద బాటమ్ అనిపిస్తుంది. ఓన్లీ థింగ్ ఏంటంటే 31 మార్చ్ రోజు ఏదైతే బాటమ్ వచ్చిందో 360 అదొక థ్రెట్ ఉంది, అదర్వైజ్ 394 ఇస్ అ గుడ్ ఎంట్రీ పాయింట్. బట్ ఈ స్టేజ్ లో 434 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. నా ఉద్దేశంలో 480 నుంచి 418 to 403 ఒక మంచి ఎంట్రీ పాయింట్ అవుతుంది. సో నాట్ టు మిస్ అవుట్, 20% ఇక్కడ కొనమని చెప్తాను 434 దగ్గర. మిగతా 80% 418 to 405 మధ్యలో అక్యుమిలేట్ చేసుకోవచ్చు. రైట్, సురేందర్ అడుగుతున్నారు కోప్రాన్ ఈ టైంలో కొనుక్కోవచ్చా? బాలగారు, నాట్ అ గ్రేట్ ఐడియా అండి. యూ షుడ్ గో విత్ స్ట్రాంగ్ కంపెనీస్ అండి, ఎస్పెషలీ ఫ్రంట్ లైన్ కంపెనీస్ వెళ్ళడం బెటర్. ఈ కోప్రాన్ ఇటువంటివన్నీ నాట్ ఈవెన్ సెకండ్ రన్ కంపెనీస్, థర్డ్ రన్ కంపెనీస్ కాబట్టి ఇన్ మై ఒపీనియన్ యూ షుడ్ అవాయిడ్ కోప్రాన్. ఓకే, బజాజ్ ఫైనాన్స్, హెచ్డిఎఫ్సి ఏఎన్సీ, మారుతి సుజుకి, ఆర్తి డ్రగ్స్, పిడి లైట్, వీటన్నిటిలో ఎస్ఐపి చేద్దాం అనుకున్నారు హరిబాబు, చేయమంటారా? గుడ్ చాయిస్ అండి, హీ కెన్ గో అహెడ్ అండ్ డూ ఇట్. రైట్, ఇంకా కొన్ని మెయిల్స్ మిగిలిపోయాయి, సమయం మించిపోయింది కాబట్టి తీసుకోలేకపోతున్నాం. ఇది ఇవాళ్టి బ్రేక్ఫాస్ట్ షో, రేపు ఉదయం మళ్ళీ బ్రేక్ఫాస్ట్ షోలో కలుద్దాం. చూస్తూ ఉండండి టీవీ 5.